చూడండి పిల్లలు, ఇప్పుడు మనం పద్యరత్నాలు లోని రెండవ పద్యాన్ని చదువుకోబోతున్నాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు. సహనమొక్కటప్ప చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా. మరొకసారి చదువుకుందాం. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బా చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. భావం యో వేమ అనేక గ్రంథాలను చదివి ఉండవచ్చు, ఎన్నో మాటలను మాట్లాడడం వచ్చి ఉండవచ్చు, కానీ సహనం అవ్వడం చాలా కష్టం. అలాగే చాలా కష్టమైన పని సహనం అవ్వటం. అందువల్ల ప్రతివారు కూడా సహనాన్ని అవ్వటం అనే ఒక మంచి గుణాన్ని అలవర్చుకోవాలి అని వేమన ఈ పద్యం ద్వారా మనందరికీ తెలియజేశారు. కాబట్టి మనం సహనం అనే ఒక మంచి గుణాన్ని అలవాటు చేసుకోవాలి అని వేమన ఎన్నోసార్లు నొక్కి చెప్పారు.